కురుపాం నియోజకవర్గ టీడీపీలో జోష్ నెలకొందా? చంద్రబాబు టూర్ సక్సెస్ కావడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? వైసీపీ ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందా? చంద్రబాబు సూచనలతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలెత్తుతోందా? లెట్స్ వాచ్. కురుపాం నియోజకవర్గ టీడీపీలో జోష్. చంద్రబాబు పర్యటనకు విశేష స్పందన. వైసీపీ నేతల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం టీడీపీలో నయా జోష్ కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలు ఐక్యంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టడంతో క్యాడర్లో ఉత్సాహం రెట్టింపైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కురుపాం టీడీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోయక జగదీశ్వరి, నియోజకవర్గ సీనియర్ నేత దత్తి లక్ష్మణరావు అనుచరులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ సమీక్షలో భాగంగా నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. టికెట్ ఎవరికి వచ్చినా ఆ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు. దీంతో అప్పటి నుండి తోయక జగదీశ్వరి, దత్తి లక్ష్మణరావు వర్గీయులు కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల భవిష్యత్కు గ్యారంటీ చైతన్య రథయాత్రను నేతలంతా కలిసి సక్సెస్ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గ పరిధిలో ఉన్న తోటపల్లి బ్యారేజీ వద్దకు వచ్చిన చంద్రబాబుకు గజమాలతో వేలాది మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. తోటపల్లి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి దాదాపు 80% పూర్తి చేసిన తోటపల్లి రిజర్వాయర్ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న చంద్రబాబుకు విశేష ఆదరణ లభించింది. కురుపాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు వద్ద ఏకరూపెట్టారు. వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలను బాబు దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలోనే గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన జ్యోతి అనే మహిళ కన్నీటి పర్యంతమైంది. రేషన్ డీలర్ గా ఉన్న తన భర్త టీడీపీకి సానుభూతి పరుడనే నెపంతో వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆదేశాల మేరకు తప్పించారని వాపోయింది. నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేను రాబోయే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు కురుపాంలో చంద్రబాబు పర్యటనకు విశేష స్పందన రావడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు టాకు వినిపిస్తోంది. ఊహించని రీతిలో వేలాది మంది తరలివచ్చి పర్యటనను విజయవంతం చేయడంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని ప్రచారం జరుగుతోంది. కురుపాం పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు అడుగడుగున జనం నిరాజనం పలకడం, ఇసుకేస్తే రాలనంత జనంతో కురుపాం నియోజకవర్గం పసుపుమయంగా మారిపోయింది. నియోజకవర్గంలో టీడీపీకి ఆదరణ చూసి వైసీపీ టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.